गणपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम सरस्वत्यै नमः। ओम श्री साई नाथाय नमः। श्री साई सच्चरित्रमु 5వ అధ్యాయము। చాన్ పాటిల్ పెండ్లి బృందం కలిసి బాబా తిరిగి షిరిడి రాక సాయి నామము ఇతర యోగులతో సహవాసము పాదుకల చరిత్ర మొహిద్దీన్తో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జవహర్ అల్లియను కపట గురువు పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడికి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు। అచ్చట ధనికుడగు మహమ్మదీయుడు ఒకడుండెను। అతని పేరు చాంద్ పాటిలు। ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను। 2 మాసములు వెదకినను దాని అంతు దొరకకుండెను। అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూపు గ్రామమునకు పోవుచుండెను। సుమారు 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చింది। దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను। అతడు తలపై టోపీ పొడగైన చొక్కా ధరించి ఉండెను। చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను। దారి వెంట పోవు చాంద్ పాటిల్ని చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడు విశ్రాంతి కొనుమనెను। జీను గురించి ప్రశ్నించెను। అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను। ఆ దగ్గరలో ఉన్న కాలు పక్కన వెదుకుమని పకీరు చెప్పెను। అతడు అచ్చటకు పోయి గడ్డి మేయిచున్న గుర్రం చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను। ఈ పకీరు సాధారణ మనుషుడు కాడనియో గొప్ప ఔలియ అంటే సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చునియో అనుకున్నాను। గుర్రంను తీసుకుని పకీరు వద్దకు వచ్చాను। చిలుము తయారుగా నుండెను, కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను। పకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చాను। మరలా అక్కడే సటకాతో నీళ్ళపై మోదగా నీరు వచ్చాను। పకీరు చాపి అంటే గుడ్డ ముక్క నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను। అటులా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరుకు తాను పీల్చి తరువాత చాంద్ పాటిల్కు అందించెను। ఇదంతయూ చూచి చాంద్ పాటిల్లు ఆశ్చర్యచకితుడయ్యాను। ఫకీరును తన గృహంనకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వెళ్ళెను। ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను। ఆ పాటిల్లు గ్రామంనకు మునసబు, అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించను। పెండ్లి కూతురిది సిరిడి గ్రామం, అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిల్లు షిరిడి ప్రయాణమయ్యను। పెండ్లి వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరి ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయింది। పెండ్లి వారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరు, కానీ ఫకీరు మాత్రం షిరిడిలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలిచెను। ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను? పెండ్లివారు షిరిడి చేరగానే ఖండోబా మందిరంకు సమీపమున్న భక్త మహల్సాపతి గారి పొలంలో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి। ఖండోబా మందిరంనకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి। బండ్లలో నున్న వారొకరి తరువాతనొకరు దిగిరి, ఫకీరు కూడా దిగెను। బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను। తక్కిన వారు కూడా ఆయన్ను సాయి అని పిలువనారంభించిరి। అది మొదలు వారు సాయిబాగ్ బాగా ప్రఖ్యాతులయ్యి ఇతర యోగులతో సహవాసం। సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకుండ్రి। బాబా షిరిడీకి రాకపూర్వమే దేవీదాస్ అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను। బాబా అతనితో సాంగత్యమున ఇష్టపడను। అతనితో కలిసి కొంతకాలం మారుతీ మందిరంలోను చావడిలోనూ ఉండెను, కొంతకాలం ఒంటరిగా ఉండెను। అంతలో జానకీదాసు గోసావి అని ఇంకొక యోగి అచటకు వచ్చెను। బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండడి వారు లేదా
బాబా అండ్ చోటుకు జానకీదాస్ పోవచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండెడి వాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడీ గ్రామస్థులతో ఇట్లనే, ఈ మణి ఇచ్చిటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కొండలతో నీళ్లు పోయిచున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యం చేసుకునినది, కనుకనే సాయిబాబా అను నీ మణిని రాబట్టుకొనగలిగాను. ఏవలా గ్రామంలో ఉన్న మఠంలో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నం. సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రం. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తన తల వెంట్రుకలను కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాన్ వలె దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన్ తాత్యాయన కుమ్మరి బాబాకు కాల్చిన 2 పచ్చికొండలను ఇచ్చుచుండెడి వారు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికొండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలను పోసేటివారు. సాయంకాలం ఆ కొండలను వేప చెట్టు మొదట బోలించుచుండరి. కాల్చని ఒకట చే అవి వెంటనే విరిగి ముక్కలు అవుచుండెడి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూలతోట లేచెను. ఆ స్థలంనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానిని సమాధి మందిరం అందరు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోచున్నారు. వేప చెట్టు కిందన్న పాదుకల వృత్తాంతం. అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణజీ అలీ బాగ్కర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి చిత్రపటంను పూజించడివారు. అతడు ఒకటినప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్ గ్రామంలోకి పోయి మహారాజ్ గారి పాదకులు దర్శించి పూజించవలనని అనుకుంది. అతడు అచ్చటికి పోక మునుపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను, ప్రస్తుతం షిరిడీ నా నివాస స్థలం. అచ్చటికి పోయి నీ పూజ ఎనరింపము. అందుచే అక్కల్కోట పోగలనను తన నిర్ణయంను మార్చుకొని భాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందంతో గడిపింది. దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠింపజేసింది. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో, అనగా క్రీస్తు శకం 1912 జరిగింది. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్తను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడింది. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణ్మేర్ నాయక్కు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమల్తాదారుగా పదవీ విరణం చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణ్మేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతం శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటం 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912 బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారేయను అతడు షిరిడీకి వచ్చింది. వానితో పాటుగా
ఒక కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీ బాకర్ అన్నతడు వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగణ్మేర్ నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులయ్యారు. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదకులు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకొనిరి. పాదకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించింది. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదకులు చెక్కించెదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చింది. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరు గారికి ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసనీ దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపుతూ ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమన్నారు. సదానింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తీర్థమప్యప్రియం తం తరుం కల్పవృక్షాధికం సాధయం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించింది. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలను పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివేను, వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించను. ఆ ముందు రోజు బాబా నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్ఠకకు ఖర్చు నిమిత్తం ఇచ్చను. మొత్తం 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను. తర్వాత లక్ష్మణ్ పచేశ్వర్ జాఖడే అను బ్రాహ్మణుడు పూజ చేయించుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఆ ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 7-8-0 ఖర్చు సగణ్మేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతం జాఖడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యము దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు. 1912 సంవత్సరంలో వేప జట్టు కింద పాదుకలను స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడి ఎందు దిగను. బాబా దర్శనం చేసిన తరువాత అక్కల్కోటు గ్రామంలోకి పోవాలనుకొని బాబా వద్దకేగి అనుమతిని ఇమ్మనను. బాబా ఇట్లనను, అక్కల్కోటలో ఏమున్నది, అక్కడికి వెళ్ళిపోయేదవు, అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. అది విని బాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను. హేమాడ్ పంత్ నాకు వివరములు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో రాయుట మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తాంబోళి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టింది. అందులో బాబా ఓడిపోయింది.
అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకుంది. లంగోటి బిగించుకొని పొడగాటి చొక్క కప్ని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనముక్కపై కూర్చుండేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు. రాజ్య భోగం కంటే దారిద్ర్యమే మేలని నుడివడివారు. పేదవారికి భగవంతుడే స్నేహితుడనేవారు. గంగాగీరు కూడా కుస్తీలందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగింది. అదే సమయంలో దేహంను దమించి దేవుని సహవాసం చేయమని ఒక అశరీర వాణి అతనికి వినిపించింది. అప్పటి నుండి గంగేగీరు సంసారంను విడిచింది. ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడుచుండను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠంను స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతటి తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రం జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగం వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతలున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునుండేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గావ్ పోచుండేవారు. నీమ్గావ్లో బాబాసాహెబ్ త్రయంబక్ డెంగ్లే అతన్ని ఇంటికి తరచుగా పోగువారు. బాబాసాహెబ్ డెంగ్లేందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానం కలగలేదు. బాబాసాహెబ్ డెంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపాను. బాబా అనుగ్రహంచే నానాసాహెబ్నకు పుత్ర సంతానం కలిగింది. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగింది. వారి కీర్తి అంతటను వెల్లడియాయను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించను. అక్కడి నుంచి నానాసాహెబ్ చందోర్కర్ కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిర్డీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండేవారు. పొగ పీల్చుకొను చిలిం గొట్టం కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటక మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామాన్లు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడదీనట్లు వేసుకునివారు. తమ దుస్తులను వారంల తరబడి ఉతక్కుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునివారు. లంగోటి కట్టుకునేవారు. చల్లి కాచుకొనుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో ఒక కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునివారు. ఆ ధ్వనిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో రెండు గదుల స్థలం మాత్రం ఉండేది. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వం తకియాలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబా దీపం చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించే షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీద్ నందు రాత్రంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగింది. ఒకనాడు నూనె ఇచ్చే దుకాణదారులందరూ కూడవల్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదండ్రి. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదల్లో పెట్టి ఉంచింది. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున రెండు మూడు చుక్కలు మిగిలి ఉన్న ఒక రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టండి. ఆ నీటిని తాగి వేసిరి.
ఈ విధంగా ఆ రేకు డబ్బాలో నూనె అవశేషం పావనం చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిలో ప్రమిదల్లో నింపెను. దూరంగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమెందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూసి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరి బాబా వారిని క్షమించి ఇక పైనను సత్యం నంటి పెట్టుకునుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీరుడొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరంకు సమీపమున్న స్థలంలో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురాన్ అంతయు వల్లించగలవాడు, మధుర భాషణుడు. ఆ ఊరిలో భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవంతో చూచుచుండెడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గాను గోడ నిర్మించుటకు పూనుకొనెను. ఈద్ ఉల్ ఫితర్ అను పండుగ నాడు అహ్మదీయులు నిల్చుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జవహర్ అలీ రహతా విడిచి షిరిడి చేరి బాబాతో మసీదునందు ఉండసాగిన ప్రజలు వాని తీపి మాటలకు మోసిపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుని వల్లనే మసలు కొన్ను. తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచట నివసించుటకు నిశ్చయించుకుని గురువు నాకు శిష్యునికి శక్తి ఏమీ తెలియకుండను, శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువు ఎప్పుడూ అగౌరవించుక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారి ఊరు శిరుడికి వచ్చిపోవచ్చుండేవారు, కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండుట ఎంతమాత్రం ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడి తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడి మళ్ళీ వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చింది. వారిట్లు మాట్లాడుకొంచుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడి ప్రజలపై మండిపడను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడి పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడి చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవిదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టాను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడి వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవిదాస్ షిరిడి వచ్చింది. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవిదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజవంతులైన నేత్రములు కలిగి నివ్యామోహిత అవతారముల వలె జ్ఞాని వలె కనిపించుచుండే. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవిదాసును తమ గురువుగా భావించడివారు. జవహర్ అలీ దేవిదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వివాదంలో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయాను. షిరిడి నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవంగానే చూచెను. ఈ విధంగా శిష్యుడు గురువును ఎట్లు సేవించవలను, ఎట్లు అహంకారం మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయం సంపూర్ణం.